ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి జియో నెంబర్ 2430 గురించి నేను నిన్న మాట్లాడాను. దాన్ని తీసుకురావడమే అప్రజాస్వామికమైతే మా మిత్రుడు అఖిల భారత జర్నలిస్టుల సంఘం నాయకుడిగా పనిచేసిన అమర్ లాంటి వాళ్ళు మీడియా సలహాదారులుగా ఉండి సమర్థించడం సరికాదు అని కూడా స్పష్టంగా నేను చెప్పాను. ఈరోజు నేను పత్రికల్లో చూస్తే, అలాగే మీడియాలో గమనిస్తే, అమర్ గారితో పాటు మరో మిత్రుడు సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి గారు కూడా దాని మీద వ్యాఖ్యానం చేయడాన్ని నేను చూశాను. ఇక్కడ ఒక తేడా ఉంది, అమర్ సీనియర్ జర్నలిస్టు మాత్రమే కాకుండా ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకుడు మాత్రమే కాకుండా జర్నలిస్టుల సంఘంలో ఐజేఐ జనరల్ సెక్రటరీగా ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు కాబట్టి ఆయన పాత్ర ఒక విధం. మూర్తి గారు సీనియర్ సంపాదకుడు, చాలా పత్రికల్లో పనిచేశారు, బహుశా ఈ తరంలో ఎక్కువ పత్రికలకు అలాగే ఛానళ్ళకు కూడా పథనిర్దేశం చేసినటువంటి అనుభవశాలి. అటువంటి ఆయన ఈ చట్టాన్ని ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ పాలసీ అడ్వైజర్, ప్రజా విధానాల ప్రభుత్వ విధానాల సలహాదారు. మంచిదే, మంచి సలహాలు ఇవ్వచ్చు, ప్రజాస్వామ్యంగా ఉన్న మంచి సలహాలు ఇస్తే చాలా బాగుంటుంది, అందరం ఆశించింది కూడా అది. ముఖ్యంగా ఆయన విద్యుత్ శక్తి, ప్రజారోగ్యం ఇట్లాంటి విషయాల మీద బాగా అధ్యయనం చేశారు, కొంత కృషి సేవ కూడా చేశారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ మీడియా స్వేచ్ఛను హరించేటటువంటి ఈ చట్టాన్ని సమర్థించడం, తప్ప నిజాలు రాసేవాళ్ళకి భయం ఎందుకు అని చెప్పటం అనేది, అది అమర్ గారు అన్నారు, మూర్తి గారు ఇంకో విధంగా కూడా దాన్నే అన్నారు. అంటే నిజాలు రాస్తే భయం ఎందుకు, నిజాలు కాదో ఎవరు చెప్తారు? అలాగే ఏది బురద జల్లుడో ఏది దుష్ప్రచారమో ఎవరు చెప్తారు? మూడవది, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ఏ శాఖలైనా తమ లోపాలు తమ చేసే పనులు లేకపోతే అక్రమాలు అవినీతి లేకపోతే ఉద్దేశపూర్వకమైన విషయాలు వాళ్ళు బయటపెడతారా? మీడియాలో రాస్తే చెప్తే కదా తర్వాత దాని మీద చర్చ జరిగి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అబద్ధాలు రాస్తే వేరే విషయం, అబద్ధాలు ఆధారాలు చూపించమని అడగవచ్చు, వాళ్ళు చూపించే ఆధారాలు చూపిస్తారు, దాని మీద ప్రెస్ కౌన్సిల్లు న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయి, జరిగేది జరుగుతుంది. అదే అది ఎలాగో ఉన్నది కదా, దానికోసం జీవో ఎందుకు మరి? ఇప్పుడు పత్రికల్లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ మీడియా ఛానల్స్లో కానీ అబద్ధాలు చెప్పకూడదు, చెప్తే చట్టాన్ని ఎదుర్కోవాలన్నది ఇప్పుడున్న చట్టాలు చాలు కదా, దానికి ఎందుకు కొత్తగా జీవో తేవాలంటే, కొత్తగా జీవో తేవడం ద్వారా ఒత్తిడి పెంచాలనుకుంటున్నారు అనేది చాలా స్పష్టం కదా. ఎందుకు వచ్చిన గొడవ మన మీద చేస్తారేమో అని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఐఎన్పిఆర్ నుంచి మేము అధికారులకు బదిలీ చేస్తూ మాత్రమే, ఎప్పుడు అధికారులే కదా, సంబంధిత శాఖలే కదా, ఒక హాస్టల్ గురించి రాస్తాము, హాస్టల్ వార్డెన్ పంపిస్తాడు, ఇంకొకరు పంపిస్తారు. ఆయన ఒక మాట అన్నారు, నేను 30 ఏళ్ళుగా చాలా కేసులు ఎదుర్కొన్నాను చంద్రబాబు హయాంలో, చంద్రబాబు హయాంలోగా తర్వాత కూడా ఎదుర్కొన్నాము, ఆ కేసులు వస్తూనే ఉంటాయి, వాటి గురించి పరువు నష్టం అంటారు, ఎక్కడో స్ట్రింగర్ రాసిన దానికి ఈటర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది, కోర్టులకు చాలాసార్లు తిరగాల్సి వస్తుంది, అవన్నీ కూడా వృత్తిలో భాగమే కదా, అది ఎలాగ ఉంటుంది, దానికి జీవో ఎందుకు అవసరమైంది? రెండు, చంద్రబాబు కూడా వైఎస్ హయాంలో వచ్చిన ఆ జీవోనే అని ఉపయోగించారా? అసలు వైఎస్ఏ ఉపయోగించింది జీవోను, అదే లైన్స్లో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారులను తో బాధ్యత పెట్టాలి, నిజానిజాలు చెప్పించాలంటే దానికి మీరు పిలిస్తే వస్తారు కదా, మీడియాను రెండో రోజు మీరు పిలుస్తారు. మామూలుగా మీడియాలో ఒక సూత్రం ఉంటుంది, ఒక ఛానల్లోనో ఒక పత్రికలోనో ఏదైనా కథనం తప్పు సరికాదు అని కనుక మీరు క్లారిఫై చేయదలుచుకుంటే వాళ్ళు మటుకు వేయాలి, మాకేంటి సంబంధం అని మిగతా వాళ్ళు అంటారు, వాళ్ళేమో వేస్తారు లేదు తెలియదు. కానీ ఈ మధ్య నేను చూశాను పోలవరం టెండర్లకు సంబంధించి ఈనాడులో వచ్చిన వార్త, దాని మీద అనిల్ కుమార్ యాదవ్ అనుకుంటాను ఆయన ఇచ్చిన ఖండనను ఈనాడు అంతే ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించింది, గతంలో అటు ఆక జరిగేది కాదు కదా ప్రచురించింది. అలాగే నేను ఆంధ్రజ్యోతి కాలమిస్ట్గా మూర్తి గారే నన్ను నా కాలం ఉన్నప్పుడు ఆయనే మొదలుపెట్టారు, అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ పత్రికలో రాసింది ఆర్కే రాసిన వాటిని కూడా ఖండిస్తూ నేను ఆ పత్రికలోనే రాస్తూ ఉంటాను, అక్కడే కాలం వాళ్ళు ప్రచురిస్తారు. అయితే అన్నిసార్లు వాళ్ళు ధర్మంగా ఉన్నారని నేనేం చెప్పట్లేదు, సాక్షిలో కూడా అటువంటివి జరగలేదు, సాక్షి అయినా ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా అవన్నీ వాళ్ళ యాజమాన్యాలు తీరితే నమస్తే తెలంగాణ. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి ఒక్కరోజైనా బ్యానర్ చూస్తామా మనం? ఆయన ఎవరో ఆత్మహత్య ఆత్మాహుతికి అశ్వత్థామరెడ్డి కారణమని కేసు పెడితే
ఫిర్యాదు చేసి దాని మీద కేసు పెట్టారు. అట్లా అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు గారిని పెట్టాలి? అది అది పెద్ద బ్యానర్, ఊరికి ఇవ్వటం కాదు సమస్య తెలంగాణలో. కాబట్టి పత్రికలు వాటి యాజమాన్యాల అవసరాలు విధానాల ప్రకారం నడవటం అది సర్వసాధారణం. అందులో ఎవరికి వ్యతిరేకం, ఎవరు అనుకూలం అన్నది దాన్ని ఎదుర్కోవడానికి చట్టాలు ఉన్నాయి, వేరే పోటీ మీడియా ఉంది, నిబంధనలు ఉన్నాయి, అన్నింటినీ మించి రాజకీయ వేదికలు ఉన్నాయి. మీరు ఖండించండి, అది అబద్ధమని చెప్పండి. ఎవరు కాదన్నారు, ఆరేడు పత్రికలు అని రాజశేఖర రెడ్డి గారు అంటే మిగతా వాళ్ళు రాశారు కదా. అంతేందుకు ఇప్పుడు ఈ ఛానళ్ళు అన్నింటినీ మూసేస్తే ఒకరి గురించి ఒకరు ఏం పెద్దగా చెప్పట్లేదు కదా, ఎవరిది వాళ్ళే కదా చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో చేసే వాటిని వాటి కోసం మొత్తం అందరి మీద మీడియా అంతటికీ కూడా ఏదైనా చేయండి అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమో మా మీద కేసు పెడతారేమో అని బలహీనులు పెద్ద వత్తాసు లేని వాళ్ళు వాళ్ళు భయపడరా? భయపెట్టడానికే కదా ఇట్లాంటివి చేసేది. అది సరికాదనే కదా మనం ఇంతకాలం నుంచి మీడియాలో పోరాడుతూ వచ్చాం. సాక్షి ఆస్తులను, నిధులను మరీ ముఖ్యంగా జగన్ మీద ఉన్న కేసుల కారణంగా జప్తు చేస్తాము, అటాచ్ చేస్తామని అన్నప్పుడు అది నిజంగా సరికాదు అని రౌండ్ టేబుల్స్ పెట్టలేదా? ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు, కమ్యూనికేషన్ సలహాదారుగా ఉన్నారు జీవీడి కృష్ణమోహన్ గారు, అప్పుడు సతీష్, తర్వాత ఎన్టీవీలో ఉన్నారు ఆయన, నేను, మేము అప్పుడు కొంచెం ముఖ్య పాత్ర వహించాం వాటిని జరపడంలో. కాబట్టి అప్పుడు మీడియా స్వేచ్ఛ, మీరు కేసు ఎలాగైనా చేయండి కానీ సాక్షికి ఎందుకు, పత్రికకి ఎందుకు ఆటంకం కల్పించి అందులో పనిచేసే వాళ్ళకి ఇది చేస్తారు మీడియా అనేది? కాబట్టి సాక్షి అనేది జగన్ ఎలా అధికారంలోకి రావడానికి దోహదం చేసిందని అందరికీ తెలుసు. సాక్షి సోపానం మీదే జగన్ అధికారంలోకి వచ్చారు. అంటే అప్పుడు ఆయన అన్ని ప్రభుత్వానికి అనుకూలంగానే సాక్షి పత్రిక రాసిందని లేదే ఆ కాలంలో. తర్వాత దశలో దానికి వీరు డైరెక్టర్ జనరల్గా, డైరెక్టర్ ఎడిటోరియల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు కదా. కాబట్టి నేను అంటుంది, నేను ఎవరిని మిత్రులను లేకపోతే ఎవరిని ఏమైనా ఒప్పించాలనుకోవట్లేదు, కానీ దానికి లేనిపోయిన సాకులు సమర్థనలు సమకూర్చకండి. ప్రభుత్వాలు ఏదో రాజకీయ అవసరాల కోసం కనుక చేస్తే రాజకీయంగా మంత్రులు ఎవరో చెప్పుకుంటారు, వాళ్ళేం సర్దుకున్నప్పుడు సర్దుకుంటారు. దానికి అందరూ కూడా అనుకూలంగా లేరు నాకు తెలుసు. కొంతమంది ఇది అంత బాగలేదు, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిన మాట నిజం. అలాగే నోరు తెరిస్తే ఎల్లో మీడియా, ఎల్లో మీడియా, ఎల్లో మీడియా, ఎల్లో మీడియా ఉండొచ్చు. ఎల్లో మీడియాలో కళ్ళలు, కపటాలు, నిజాలు, అబద్ధాలు పాఠక మహాశయులు తెలుసుకోగలుగుతారు కదా, ఏవి పాలు, ఏవి నీళ్ళని. ఎందుకు ఈ అప్రజాస్వామికంగా మీడియా స్వేచ్ఛను అరికడతా, దాన్ని అదుపు చేయాలి, నియంత్రించాలి, లోబర్చుకోవాలనే ఆలోచన కోసం ఒక జీవో తెచ్చారన్న నింద, నింద కూడా కాదు అది నిజమే కదా, దాన్ని ఎందుకు మోస్తున్నారో నాకు తెలియదు. దానికి మళ్ళీ సమర్థనలు, భయపడటం ఎందుకు? మీడియా ఏమైనా దిగొచ్చిందా అంటాడు ఒక ఆయన. మీడియాకు ఒక స్థానం ఉందనే కదా మనం అందరం ఇంతకాలం నుంచి దాని చుట్టూ తిరుగుతున్నాం, దాంట్లో పనిచేస్తున్నాం. మీరు కూడా చెప్పారు, ఇదివరకు సంపాదకీయాలు రాశారు, బుక్కులే రాశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కాశ్మీర్ లాంటి చోట ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట ఆంక్షలు పెడితే కూడా సరికాదని మనం అంటున్నామే. ఏ ప్రత్యేక పరిస్థితులు లేని ఆంధ్రప్రదేశ్లో అది ఎలా? కాబట్టి నా ఉద్దేశము, మిత్రులు, పెద్దలు, మీడియా రంగంలో విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు, మూర్తిగారు లాంటి వాళ్ళు, అమర్ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ఇట్లాంటివి లేకుండా చూసే విధిస్తే చాలా మంచిది. వాళ్ళెవరో తప్పు చేస్తున్నారు, తప్పు రాస్తున్నారని అంతకు మించిన తప్పు మనం చేస్తే ఎట్లా? ప్రభుత్వం